Hi friends, welcome. My name is Korukonda Sairam. Gathamlo mana channel dwara 10th class mariyu inter math syllabus meeda chala useful videos chesukunnam. Alage poti parikshallo palugona vidyarthula kosam kuda chala videos chesukunnam. Ippudu corona valla nashtapothunnatuvanti math vidyarthula kosam especially 10th class mariyu inter టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లంని బిట్ టు బిట్ మీకు అందించాలనే ఉద్దేశంతో దీన్ని తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో అలానే స్టేట్ సిలబస్ మరియు సిబిఎస్ విద్యార్థుల కోసం మన ఛానల్ని సరికొత్తగా రూపుదిద్దడం జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ కేఎస్ఆర్ ఏ టు జెడ్ మ్యాథ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే స్టేట్ సిలబస్ కానీ లేకపోతే సిబిఎస్ఈ సిలబస్లో కానీ పేపర్ వన్లో ఉన్నటువంటి రియల్ నంబర్స్ అంటే తెలుగులో వాస్తవ సంఖ్యలు అనే చాప్టర్ గురించి కొన్ని అంశాలు నేర్చుకుందాం. ప్రతిరోజు నేను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు చెప్తా కాబట్టి ఈరోజు ఎక్సైజ్ వన్కు సంబంధించినటువంటి అంశాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో రియల్ నంబర్స్ అంటే తెలుగులో వాస్తవ సంఖ్యలు. నా గత వీడియోలో నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్ గురించి మనం నేర్చుకుందాం. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ క్యూ పీ బై క్యూ ఫామ్లో ఉండేవి, ఇర్రేషనల్ నెంబర్స్ క్యూ డాష్ నాట్ ఇన్ పీ బై క్యూ ఫామ్, ఈ రెండు కలిస్తే రేషనల్ నెంబర్స్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు క్యూ యూనియన్ క్యూ డాష్, రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ని కలిపితేనే రియల్ నెంబర్గా ఫామ్ అవుతాయి. అలానే రేషనల్ నెంబర్స్ టూ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు, టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్, అంటే అంతమయ్యే దశాంశాలు అంతం కాని దశాంశాలు. అంతమయ్యే దశాంశాల ఎగ్జాంపుల్ 1/2, 2/5 అలా ట్రీట్ చేస్తాం. అంటే ఇందులో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే న్యూమరేటర్ని డినామినేటర్తో మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది అంతమయ్యే దశాంశం, అంటే టర్మినేటింగ్ అని పిలుస్తాం. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేసుకున్నప్పుడు 0 రాని పరిస్థితి కాబట్టి దీన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్, అంతమ కాని దశాంశంగా దీన్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, రేషనల్ నెంబర్స్ పీ బై క్యూ ఫామ్ ఉంటాయి, బట్ ఎగ్జాంపుల్ 1/2, 3/4, 1/8 ఇలా రాసుకుంటున్నాం. అలానే దాని మళ్ళీ టూ పార్ట్స్కి రాస్తున్నప్పుడు టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నాట్ ఇన్ పీ బై క్యూ ఫామ్, ఎగ్జాంపుల్ √2, √3, √7 ఇలా రాసుకుంటాం. సో మళ్ళీ ఇర్రేషనల్ నెంబర్స్ టూ టైప్స్ ఉంటాయి, సాట్స్ అంటే ఆల్జిబ్రిక్ అండ్ ట్రాన్సెంటల్ నాన్ ఆల్జిబ్రిక్. క్లాస్ టెన్త్కి సంబంధించి సాట్స్ కానీ ట్రాన్సెంటల్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగరు కాబట్టి వీటిని మనం నెగ్లెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, అంటే తెలుగులో కూడా యూక్లిడ్స్ భాగహార పద్ధతిగానే దీన్ని పిలవటం జరుగుతుంది. ఇక్కడ దీని యొక్క డెఫినేషన్ మనం పరిశీలిస్తే, గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, దే రిజిస్ట్ యూనిక్ పెయిర్స్ ఆఫ్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, ఆర్ వాల్యూ 0 <= R=B, 0కి ఈక్వల్గా ఉండొచ్చు లేక తక్కువ ఉండొచ్చు, లేకపోతే B కంటే తక్కువ ఉండాలి. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే ఫాము చాలా ఇంపార్టెంటు. ఇక్కడ ఏ బీలు పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ క్యూఆర్లు వేరే ఇంటీజర్స్, ఇక్కడ ఏ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్ ఉంటేనే దాన్ని మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాగా తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 7/3 తీసుకున్నారనుకోండి, 7ని 3తో మనం డివైడ్ చేసుకోవాలి, అప్పుడు 3 2 0 కాబట్టి 7 = 3 × 2 + 1, రిమైండర్ 1 అనేది అక్కడ డివిజన్ ఆధిగారితం లెమ్మాకి ఎగ్జాంపుల్. అయితే క్లాస్ టెన్త్లో డివిజన్ ఆధిగారితం లెమ్మా నుంచి ఫైండ్ ఎస్సీఎఫ్ అని అడుగుతున్నారు. ఎస్సీఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, తెలుగులో గసాపా. ఎగ్జాంపుల్ చూడండి, యూజ్ యూక్లిడ్స్ డివిజన్స్ లెమ్మా ఫైండ్ ఎస్సీఎఫ్ అని అడుగుతున్నారు.
సో ఎగ్జాంపుల్ 35, 20 35, 20లో బిగ్ నెంబర్ ఏంటి 35 అనేది బిగ్ నెంబర్ ఇందులో స్మాల్ నెంబర్ 15 కాబట్టి ఏం రాస్తున్నాం మనం 35 = 20 × 1 + 15 నెక్స్ట్ సో ఇక్కడ రిమైండర్ 15 నెక్స్ట్ సెకండ్ నెంబర్ 20 కాబట్టి 20 = 15 × 1 + 5 నెక్స్ట్ 15 = 5 × 3 రిమైండర్ 0 ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అక్కడ 5 × 3 5 అనే నెంబర్ మనం గతంలో కూడా ఇక్కడ యూజ్ చేసుకున్నాం కాబట్టి రిమైండర్ అయింది కాబట్టి ఈ ఎస్సీఎఫ్ ఇక్కడ 5 అవుతుంది దేర్ఫోర్ 35 కి 20 కి గసాబా ఎంత 5 అవుతుంది ఇలా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని మనం తీసుకోవటం జరుగుతుంది సో ఎక్సైజ్ 1.1లో యూస్ యూక్లిడ్స్ డివిజన్స్ లెమ్మా ఫైండ్ ఎస్సీఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అని అడిగారు అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 900, 270 అన్నారు సో 900 అనేది ఇక్కడ బిగ్ నెంబరు 270 స్మాల్ నెంబరు కాబట్టి ఇక్కడ 900 = 270 × 3 + 90 రాసుకోవచ్చు 270 × 3 అంటే 810 + 90 900 నెక్స్ట్ 270 = 90 × 3 + రిమైండర్ 0 రాయొచ్చు ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో దాన్ని మనం అక్కడ ఎస్సీఎఫ్ ఫామ్ అయినట్టు సో దట్ ఇప్పుడు 900 కి 270 కి ఎక్కడ మనకి ఎస్సీఎఫ్ అవుతుందంటే 90 దగ్గర ఎస్సీఎఫ్ అవుతుంది దేర్ఫోర్ ఎస్సీఎఫ్ ఈజ్ 90 బిట్వీన్ 900, 270 అలానే నెక్స్ట్ క్వశ్చన్ 196 × 38,220 అన్నారు ఇక్కడ బిగ్ నెంబరు 38,200 కాబట్టి 38,200 = స్మాల్ నెంబరు 196 దీన్ని ఇంటూ 195 చేస్తే మనకి సేమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ 0 అనేది రిమైండర్ ఫామ్ అవుతుంది రిమైండర్ ఫామ్ అయింది కాబట్టి 196 అనేది ఈ రెండింటికి సంబంధించినటువంటి గసాబా అంటే ఎస్సీఎఫ్ అవుతుంది అలానే ఎక్సైజ్ 1.1లో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 1651 × 2032 అన్నారు ఇక్కడ కూడా బిగ్ నెంబరు 2032 కాబట్టి 2032 = 1651 + 1 + రిమైండర్ ఎంత ఉంటుంది సుమారుగా 381 రిమైండర్ ఉంటుంది నెక్స్ట్ ఈ 1651 తీసుకోవాలి కాబట్టి 1651 = మనం నెక్స్ట్ రాయాల్సింది 381 వచ్చింది కాబట్టి 381 × 4 + రిమైండర్ 127 నెక్స్ట్ 381 యూజ్ చేయాలి కాబట్టి 381 × 173 × 3 + రిమైండర్ 0 కాబట్టి 127 అనేది ఇక్కడ ఎస్సీఎఫ్ అవుతుంది ఇలా ఎక్సైజ్ 1.1లో మనము ఫస్ట్ రోమన్ కంప్లీట్ చేసుకున్నాం నా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 2, 3 ఇంకా ఇందులో మనకి ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్